అందరికీ హాయ్, ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. సో ఎవరికైనా నేను ఈ ఇన్స్టాగ్రామ్లో మీకు డైరెక్ట్గా ఫోన్ మాట్లాడతాను ఇందులో. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా, మీరు జీడీ గురించి కావచ్చు, ఎగ్జామ్స్ గురించి కావచ్చు, లేకపోతే డిఫెన్స్కి సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేని గురించి అయినా సరే, మీరు ఇందులో నన్ను డైరెక్ట్గా మీతోనే కాల్ మాట్లాడతాను. సో మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో అవచ్చు. సో నేను మీకు ఆప్షన్ అనేది ఇస్తూ ఉంటాను, రోజులో ఒకసారైనా లేదా వారంలో ఒకసారైనా ఖచ్చితంగా ఇస్తాను. సో ఇచ్చినప్పుడు మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు, ఇందులో మీరు నాకు మెసేజ్ అనేది చేయొచ్చు అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి సిఆర్పిఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీవీ, పిఎస్ఎస్, బిఎస్ఆర్ రైఫుల్, సిఏఎస్ఎఫ్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ వీటిల్లో దేంట్లో వైన్ వస్తుంది, ఎన్ని బాటిల్స్ వస్తాయి, మందు ఎన్ని బాటిళ్ళు, బీర్లు ఎన్ని బాటిళ్ళు అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ చెప్తాను. ప్రతి ఫోర్స్లోనూ ఒక్క సిఎస్ఎఫ్ మినహాయించి, సిఎస్ఎఫ్ ఎస్ఎస్ఎఫ్లో కూడా కొంచెం దొరకదు సామాన్యంగా, ఎన్ఐఏలో కూడా దొరకదు సరిగా, వైన్ అనేది దొరికే చాలా కష్టం వీటిల్లో. సిఎస్ఎఫ్లో అయితే జీరో, పూర్తిగా దొరకదు సిఎస్ఎఫ్లు అస్సలు. సో ఎందుకంటే వాళ్ళు బ్యాన్ చేశారు సిఎస్ఎఫ్ వాళ్ళు, ఎందుకంటే అంటే సివిల్ కనెక్టింగ్ డ్యూటీ ఉంటాయి కాబట్టి, సివిల్స్తో కనెక్టింగ్ ఉంటుంది కాబట్టి, అందువల్ల మళ్ళీ ఏమైనా తాగుతారు, ఇలా ఏమైనా జరుగుతుందో, ప్రాబ్లమ్స్ ఏమైనా క్రియేట్ అవుతుందని చెప్పి సిఎస్ఎఫ్లో ఆపేశారు. వైన్ అనేది దొరకదు ఎప్పుడు, చాలా సంవత్సరాల నుంచి ఆపేశారు, ఇంకెప్పటికీ లైఫ్లో సిఎస్ఎఫ్లో వైన్ అనేది రాదు. సో ఎందుకంటే సిఎస్ఎఫ్లో 100 డేస్ లీవ్ వస్తుంది అంటున్నారు, అది కూడా రాదు. సో ఎందుకంటే డ్యూటీలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి, స్టాఫ్ ఎక్కువ ఉంటుంది కానీ డ్యూటీలు కూడా ఎక్కువ ఉంటుంది, అందువల్ల ఎవరు అనమాట, ఫ్యామిలీ దగ్గర ఉండే ఫ్యామిలీని పెట్టుకోవచ్చు కాబట్టి, మీకు హాలిడేస్ కూడా 100 డేస్ హాలిడేస్ వచ్చినా సరే సిఎస్ఎఫ్ మినహాయించి మిగతాటికి ఇస్తారు, కానీ సిఎస్ఎఫ్ మాత్రం 100 డేస్ హాలిడేస్ అనేది రాదనమాట. సో ఇప్పుడు ఏదైతే 45 డేస్ హాలిడేస్ అనేది ఉన్నాయో, సో అదే విధంగా ఇప్పుడు 45 డేస్ ఉందనుకోండి, ఇప్పుడు 45 డేస్ వీళ్ళకి 70 డేస్ మిగతా ఫోర్స్ సిఎస్ఎఫ్ వాళ్ళకి 45 డేస్ ఉంది, మిగతా ఫోర్సులకి అంత 75 డేస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రోజులు చేశారనుకో, మిగతా ఫోర్సులకి 100 రోజులు ఉంటుంది, ఈ సిఎస్ఎఫ్ మాత్రం 75 డేస్ లేదా ఇంకా దానికంటే తక్కువ అలా చేస్తారనమాట. సో ఎప్పుడు సిఎస్ఎఫ్ కానీ ఫుల్ హాలిడేస్ అనేది ఉండదు, తర్వాత వైన్ అనేది ఉండదన్నమాట, తర్వాత రిస్క్ అలవెన్స్లు అనేది ఎక్కువ ఉండదు, ఎందుకంటే టౌన్లో ఉంటుంది కాబట్టి. సో మిగతా అన్ని ఫోర్సుల్లోనూ 6 వైన్ బాటిళ్ళు, 6 బీర్ బాటిల్ అనేది దొరుకుతుంది అనమాట. కొన్ని సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్లు ఏమనంటే అక్కడ కూడా 6 బాటిల్, 6 వైన్ బాటిల్, 6 మందు బాటిల్ అనేది బీర్ బాటిల్ అనేది దొరుకుతుంది. ఏమంటే ఒకసారి స్టాక్ వస్తుంది, స్టాక్ ఉండదు, వచ్చిన వాటిని ఆర్ట్ కేకుల్లా అమ్ముడిపోతాయంట, కొనుక్కునేస్తారనమాట, మెయిన్ బ్రాండ్లన్నీ తీసుకునేస్తూ ఉంటారు. ఏదో చిన్న చిత్క చిన్న చిన్న ఉంటుంది చూడండి, అవంతా అలాగే ఉంటాయన్నమాట. సిఎస్ఎఫ్లో బిఎస్ఎఫ్లో సారీ సిఆర్పిఎఫ్లో బిఎస్ఎఫ్లో వైన్ అనేది దొరుకుతుంది, కానీ ఏమంటే వచ్చిన వెంటనే అప్పుడప్పుడే అయిపోతుంది, ఎందుకంటే స్ట్రెంత్ హెవీ ఉండడం వల్ల అయిపోతుంది. వైన్ బాగా కావాలి అంటే ఎస్ఎస్బి, ఐటీబిపి, అసారైపులు పోతే మీకు కుప్పలు కుప్పలు ఎక్కడ పోయినా సరే మందేముంది. సో ఇప్పుడు దాని గురించి ఎంత ఏమైనా ఫుల్ విత్ ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను. సో ఎందుకంటే మొత్తం తీసేసాను, దాంట్లో ఏమి మీకు కనపడదు, జస్ట్ ఊరికే నార్మల్ లిస్ట్ మాత్రం కనిపిస్తుంది అంతే తప్ప ఇంకేట్లేదన్నమాట. సో ఎందుకంటే యూట్యూబ్లో ఇవంతా చూపించకూడదు, అందుకోసమే నేను మొత్తం పేర్లు గీర్లు మొత్తం ఏడు తీయను, ఏం కనపడదు మీకు. ఇక్కడ చూడండి, మీకు ఎంతవరకు అవసరం అయితే అది మార్క్ మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, బీర్ కోటాకు సంబంధించి సో అలాంటి కోట 24 బాటిళ్ళు. సో అదంటే 6 బీర్ బాటిళ్ళు, 6 వైన్ బాటిళ్ళు తీసుకోవచ్చు అనమాట. సో నువ్వు 4 ఇప్పుడు ముందైతే మంత్ 6 బాటిల్ తీసుకునేవాళ్ళు, ఒకవేళ ఈ మంత్ తీసుకోకపోతే నెక్స్ట్ మంత్ ఎగిరిపోతాను, నా ఆప్షన్ ఉంది. దానికంటే ముందే ఉందంటే ఎన్ని నెలలన్నా కలిపి ఒకేసారి తీసుకోవచ్చు, ఆ ఆప్షన్ ఉంది. దాన్ని తీసేసి మళ్ళీ నెలలో 6 బాటిల్, 6 వైన్ బాటిల్, 6 బీర్ బాటిల్, 6 వైన్ బాటిల్ తీసుకోమని చెప్పి ఆప్షన్ ఇచ్చాడు. దాని ఏం చేశారు, చాలా మంది టైం తీసుకోకపోవడం వల్ల అవన్నీ ఎగిరిపోతానని చెప్పి కొత్త రూల్స్ మళ్ళీ ట్రెండ్ మార్చారు. ఏమంటే 4 నెలలు కలిపి ఒకేసారి 24 మందు బాటిల్ తీసుకోవచ్చు, 24 బీర్ బాటిల్ తీసుకోవచ్చు, మనం ఇంటికి అనేది వెళ్ళచ్చు అనమాట, అది ఎప్పుడైనా సరే. సో ఒకవేళ మీరు ఆ మంత్ తీసుకోలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ తీసుకోలేదు, ఆ ఫస్ట్ మంత్ ఎగిరిపోతుంది, మిగతా ఆ 3 నెలలు తర్వాత వచ్చే మంత్ని కౌంట్ అవుతుందన్నమాట. అంటే ఆ 3 నెలల తర్వాత 4 నెలలు ఉంటుంది, దాన్ని మళ్ళీ కౌంట్ అవుతుంటుంది అనమాట. సో అలా అనమాట. సో మీరు ఇప్పుడు నాదే నేను చూపిస్తాను, ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఇది కోటకు సంబంధించిన బీర్ కోటకు సంబంధించి ఇక్కడ ఇందులో ఉంది, మీదంతా వెనకాల కూడా ఉంది, అవంతా యూట్యూబ్లో చూపించకూడదు కాబట్టి నేను పెట్టలేదు, లేకపోతే పెట్టామని అవసరం లేదు, అంత మీకు లిమిటేషన్ నేను చెప్తాను, మీకు ఎంతవరకు కావాలో అంతవరకు చెప్తాను. ఇక్కడ చూడండి, సో ఇది ఇప్పుడు ఇది నాది. సో ఇప్పుడు నేను లెక్కర్కి సంబంధించి మొత్తం ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు మొత్తం చూపిస్తాను నేను. ఇప్పుడు ఈ 4 నెలలకు సంబంధించి నేను ఇప్పుడు ఒకేసారి నేను ఇంటికి పోతే ఒకేసారి తీసుకొని పోవచ్చు. నేను లాస్ట్ ఫిబ్రవరిలో 2 బాటిల్ తీసుకున్నాను మా ఫ్రెండ్కి కావాలంటే. దాని తర్వాత
దాని తర్వాత మళ్ళీ నేను అసలు ఎంతవరకు తీసుకోలేదు. ఇక్కడ చూడండి, సెప్టెంబర్లో ఒక అన్న కేరళ అన్న మాతో పాటు డ్యూటీ చేస్తాడు. అన్నకు ఒక బాటిల్ కావాలంటే మంచి బ్రాండ్ వచ్చిందని చెప్తే, ఏదో 100 పేపర్స్ ఏదో వచ్చిందని చెప్తే, నాకు అది కావాలి తమ్ముడు అన్నాడు. సర్లే తీసుకున్నా అని చెప్పి ఇంకా నేను అన్నకి 100 పేపర్స్ ఇచ్చినాను అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెప్టెంబర్లో ఒకే ఒక బాటిల్ తీసిన లిక్కరు. అక్టోబర్ అలాగే ఉంది, నవంబర్ అలాగే ఉంది, డిసెంబర్ అలాగే ఉంది. బీర్లు అయితే లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇంతవరకు నేను ఒక బీర్ కూడా తీసుకోలేదనమాట. ఎందుకంటే వీటితో నాకేం అవసరం లేదు, నేను అసలు ముందు తాగనే నాకేం అవసరం లేదు. అందుకోసం నేను ఒక బాటిల్ కూడా నేను తీసుకున్నట్టు తీసుకోను. నేను ముందు అయితే ఫస్ట్లో ఒక 5 సంవత్సరాల ముందు ఫస్ట్ మూమెంట్గా ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మందు బాటిల్ ఇంటికి తీసుకెళ్ళేవాను. ఫస్ట్లో తీసుకొని పోయిస్తే అందరూ తీసుకుంటారు ఫ్రీగా, కానీ ఎక్కడేమో డబ్బులు ఫ్రీగా మనకేం రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 300 రూపాయల బాటిల్ ఉందనుకోండి, ఇక్కడికి ఎంతకు వస్తుందంటే 210 రూపాయలు లేదా 183 రూపాయలు. 300 రూపాయల బాటిల్ చెప్తాను అంటే జస్ట్ ఒక 30% లేదా 20% డిస్కౌంట్ ఉంటుంది, అంతకు మించి ఏముండదు. 300 రూపాయల బాటిల్నే నీకు బయట 300 అనుకో, ఇక్కడ 210 రూపాయలు, లేదా బయట 200 అనుకో, ఒక 140, 150 ఈ రేంజ్లో అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ డబ్బులు పెట్టుకొని తీసుకోమని చాలాసార్లు చాలామందికి ఇచ్చానమాట. ఇచ్చితే వాళ్ళు డబ్బులు ఇరు పాడు ఇరు, ఎంతమందికి అని ఇచ్చేది, ఒకరికి ఇస్తాం ఇద్దరికి ఇస్తాం. పోయినప్పుడంతా 20 బాటలు 30 బాటలు తీసుకోమంటారు, మొత్తం తీసుకునేస్తాడు ఒకటి కూడా 1 రూపాయి. పోయేటప్పుడు 10,000 బొక్క, మళ్ళీ అట్లా సరిపోతే బాటలు అట్లా అభిమానం ఉంటుందండి, ఏముండదు. వచ్చేటప్పుడు మాత్రం ఫోన్ చేస్తాడు, మామా నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏదో నువ్వు ఏమన్నా చేయరా, నువ్వు తెచ్చేరా అంటారు. తీసి ఇచ్చినామా తాగేస్తారు అయిపోయింది, మనం పోయేటప్పుడు మనం రిటర్న్ వస్తాం కదా. ఎవడు పట్టించుకోడు అసలు, నువ్వు ఉన్నావరా నువ్వు పోయావా అని ఎవడు పట్టించుకోడు అనమాట. ఇంకా అన్ని చూసి ఇంక ఎంత పెట్టుకోకూడదని చెప్పి నేను అసలు కొనడం తీయడమే మానేసాను. నేను పూర్తిగా మనం తీసుకుంటే ఎవడు ఆడతాం, మనం తీసుకోకపోతే ఏ బాధ లేదు. పోతే పనులు గవర్నమెంట్ కన్నా పోనీ, మనం చేసే పని గవర్నమెంట్ కన్నా ఉపయోగపడి, లేకపోతే వేరే ఎవడు అన్న పని డ్యూటీ చేసే ఎవడన్నా తీసుకొని హ్యాపీగా ఉన్నాయి, ఊరికి వేసేది ఎందుకు అని చెప్పి వదిలేసాను. అసలు మందు నేను తీసుకునే తీసుకోను, ఎందుకు అని తాగను కూడా తాగను నేను ముందు. అసలు నేను ఎందుకు తాగాను అంటే దానికి ఒక ప్రధాన కారణం ఉంది. అంటే మా నాన్న ఒకప్పుడు తాగేవాడు, ఒక 5-6 సంవత్సరాల ముందు తాగేవాడు. తర్వాత మా నాన్న మానేశాడు మందు పూర్తిగా, మన తాగేశాడు మానేశాడు. తమిళనాడు తిరుత్తని ఒక ప్లేస్ ఉంటుంది అనమాట, అక్కడ ఒక చిన్న పసురు ఆగిస్తారు, మా సైడ్ ఫేమస్ అది. సో తమిళనాడు బార్డర్ ఆ పసురు తాగితే మళ్ళీ లైఫ్లో ముందే తాగరు. అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను అడ్రస్ ఇస్తాను, మీరు అక్కడ పోయి తాగొచ్చు. సో ఎందుకంటే అక్కడ పసురు ఏం ఫేమస్, పసురు అనేది చాలా ఫేమస్, కానీ అక్కడ చిన్న ఒక విలేజ్ అనమాట, పల్లెటూరు అనమాట అది. సో అక్కడ మీరేం డబ్బులు ఖర్చు అవ్వు ఏమో, కరెక్ట్గా 300-250 రూపాయలు అంతే, అంతకుమించి డబ్బులు ఖర్చు అవ్వదు. మీరు పోయేదానికి వచ్చేదానికి ఛార్జీలు ఖర్చు అవుతుంది తప్ప ఇంతకుమించి ఏం ఖర్చు అవ్వదు. అక్కడ 250 రూపాయలు జస్ట్ ఆ పసురు ఇవ్వడానికి కోసం, వాళ్ళకి ఏదైనా ఇచ్చే ఆయనకి మనం ఏదైనా డబ్బులు ఇస్తే తీసుకుంటారు, లేకపోతే అది కూడా లేదనమాట. సో అక్కడ మా నాన్నకి మేము పసురు తాపించాము ఒక 5-6 సంవత్సరాల ముందు. ఒకసారి ఆ పసురు తాగినారనుకో, ఇంకా జన్మలో మందు తాగారనమాట, లైఫ్లో ఆ మందు దగ్గర పోయినా సరే వాంతి కత్తి కక్కేస్తారనమాట. సో అందుకోసం నేను అప్పుడు మా నాన్న తాగి అవన్నీ చూసే కొంది, మా అమ్మ చాలా సఫర్ అవుతుంది అనమాట. ఇంకా అన్నీ చూసే కొందికి నేను వచ్చా ఇదే దీనివల్లనే కదా ఇంతమంది సఫర్ అవుతున్నారు, మనం ఎప్పుడు అలాంటి అలవాటు పెట్టుకోకూడదు కదా అని చెప్పి నేను అసలు వాటి జోలికి వెళ్ళడం, మనం ఏముంటుంది ఏముంటుంది దాంట్లో నీళ్ళు ఉంటుంది, తాగుతాం తెల్లారితే పాసిపోతాం అంతే, ఏ అయిపోయింది ఇలాంటి దానికోసం మనం తాగడం ఇంత టైం వేస్ట్ అని చెప్పి ఆపిసింది. ఇక్కడ చూడండి, ఏ మందుది కానీ ఇంతవరకు ఒకసారి ఒకటి కూడా తీసుకోలేదు, బీర్లు కానీ ఏటి తీసుకోండి. ఎప్పుడైనా అవసరం అయితే ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్, మా ఫ్రెండ్ ఎవడైనా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా అడిగితే ఒకటి లేదా రెండు తీసుకొని వాడికి ఇస్తాను, హాయిగా ఉండరా తిను ఉండు ఎంజాయ్ చేయని చెప్తా తప్ప. నేనైతే తీసుకోను, వేస్ట్ ఉన్నా కూడా నాకైతే ఉపయోగం ఉండలేదన్నమాట వీటి వల్ల. సో ఇప్పుడు మీరు ఈ 4 నెలలు కలిపి మీరు 24 బాటలు అనేది తీసుకోవచ్చు, బీర్ బాటిల్ తీసుకోవచ్చు, 24 వైన్ బాటిల్ అనేది ఒకేసారి మొత్తం ఇవన్నీ కలిపి కూడా ఒకేసారి మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెప్టెంబర్లో నేను ఒకటి తీసుకున్నా, ఇప్పుడు నెక్స్ట్ 1వ తేదీ వస్తుంది, ఏది ఇప్పుడు డిసెంబర్ 1వ తేదీ వస్తుంది. ఇప్పుడు డిసెంబర్ 1వ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ నవంబర్ ఎగిరిపోతుంది అనమాట, ఎగిరిపోయింది నేను ఇలా తీసుకొని ఎగిరిపోయింది మొత్తం. అప్పుడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇక్కడ అక్టోబర్ ఎక్కడికి పోతుంది, నవంబర్ ఎక్కడికి వస్తుంది, డిసెంబర్ ఎక్కడికి వస్తుంది, జనవరి ఇక్కడికి వస్తుంది అనమాట. సో అలా ప్రాసెస్ 4 నెలలు ఒకేసారి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ మళ్ళీ డిసెంబర్ కొట్టుకొచ్చింది అనుకో, ఈ అక్టోబర్ ఎగిరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటుంది, ఇలా ఈ జనవరి ఇడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఫిబ్రవరి వస్తుంది అనమాట. సో ఇలా ప్రాసెస్ అనమాట, ఇలా 4 నెలలు ఒకేసారి తీసుకొచ్చిందంటే, ఒకటి SSB, అసార్ రైఫిల్, ITBP, ఈ మూడిట్లో ఎక్కువగా మీరు వైన్ దొరుకుతుంది. ఎందుకంటే స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల వైన్ మీకు విచ్చలవిడిగా దొరుకుతుంది, తీసుకొచ్చి తాగొచ్చు ఏమైనా చేయొచ్చు. కానీ ముందుకు అలవాటు పడితే మాత్రం దానివల్ల ప్రభావం ఫ్యామిలీ చాలా సఫర్ అవుతుంది. దయచేసి ఎవరికైనా ముందు అలవాటు ఉన్నా సరే తాగద్దండి, వేస్ట్, దానివల్ల ఉపయోగం లేదు, యూజ్లెస్, దానివల్ల చెప్పాలండి వేస్ట్, తాగద్దండి. ఒకవేళ మీకు అలాంటి అలవాటు ఉంటే మంచి ఖర్జూరం బీర్లు అలాంటివి దొరుకుతాయి. సో మంచి సిటీల్లో ఉంటాయన్నమాట. నేను ఖర్జూరం బీర్ తాగాను, కానీ ఎప్పుడో రేర్, ఎప్పుడో సంవత్సరంలో ఒకసారో రెండుసార్లో తాగాను, అంతకుమించి తాగను నేను. 1800 రూపాయలు అది ఖర్జూరం బీర్ అనమాట. అది తీయ అంటే తీయగానే ఉండదు, కొంచెం తీయగానే వచ్చి ఒకలాగా ఉంటుంది, అది ఒక డిఫరెంట్గా చేదులాగా ఉంటుంది. కానీ అది అదేం మందు కైపోయి ఎక్కదు, కిక్ రాదు, ఏం రాదు అనమాట. ఎనర్జీ ఫుడ్ అంటే కొంచెం హెల్తీగా ఉంటాం అనమాట. సో అది తాగుతాను అప్పుడప్పుడు, ఎప్పుడో నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తే, మూడు వస్తే అప్పుడు తాగుతాను, అది తీసుకొచ్చుకొని తాగుతాను.
సో అదేం పెద్ద నార్మల్ ఎవరు లేడీస్ కూడా తాగేస్తారు ఆ బీర్లు అనమాట. సో అలాంటివి ఏదైనా తాగాలి మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి ఖర్జూరం బీర్లు లేదా ద్రాక్ష ఇలాంటివి ఉంటాయి బీర్లు, ఫ్రూట్ బీర్లు అనమాట. ఇది చాలా బాగుంటాయి అసలు, ఒకసారి తాగి చూడండి చాలా బాగుంటుంది అవి. అవి అవి ఏదైనా మీకు అలా అట్లా అలవాటు చేసుకోవాలంటే అలాంటిది ఏదైనా ఒకటి తాగండి ఎప్పుడో మీకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అలా ఉంటుంది. అంతేగాని వైన్కి మందులకి బీర్లకి అలవాటు పడ్డారంటే మాత్రం చాలా తలకాయని ఉన్న డబ్బులంతా వేస్ట్ అయిపోతుంది, శాలరీ అంతా వేస్ట్ అయిపోతుంది. మన వల్ల మన ఇంట్లో వాళ్ళు అందరూ సఫర్ అవుతారు. ఎందుకు అనవసరంగా దీనికోసం కుర్తిపడి మనం తాగి మనకి హెల్త్ పాడు చేసుకొని ఇంట్లో వాళ్ళని సఫర్ చేసి వాళ్ళు బాధపడి డబ్బులు బొక్క హెల్త్ బొక్క అన్నీ బొక్క ఇన్ని బొక్కలు పెట్టుకొని ఎందుకనే చెప్పి. సో చెయ్యి. సో దయచేసి ఎవరో ఇలాంటి మందు అలవాటు ఉన్నా కూడా అలవాటు అనేది పెట్టుకోవద్దండి. సో ఇది వైన్కి సంబంధించి ఎవ్రీ మంత్ ఒకళ్ళు ఇప్పుడు బీఎస్ఎఫ్ సిఆర్పీఎఫ్లో ఎక్కువ స్ట్రెంత్ ఉండడం వల్ల అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఓన్లీ మంత్ మంత్ ఆరు బాటిల్ ఇస్తారనమాట. ఆరు వైన్ ఆరు బీర్లు అనేది మనం మంత్ మంత్ తీసుకోవచ్చు, లేదంటే ఒకేసారి మనం హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఆరు బాటిల్ ఆరు వైన్ బాటిల్ ఆరు బీర్ బాటిల్ తీసుకుంటారండి. ఈ చిన్న చిన్న ఫోర్సులు ఏమంటే ఒకేసారి ఎంతైనా తీసుకోబో, ఎందుకంటే స్ట్రెంత్ తక్కువ ఫెసిలిటీస్ ఎక్కువ ఎన్ని కావాలని తీసుకోబో అని చెప్తారు. అదే పెద్ద ఫోర్స్ సిఆర్పీఎఫ్ బీఎస్ఎఫ్ అయితే స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చిన వచ్చిన వెంటనే స్టాక్ ఫటాన్ కంప్లీట్ అయిపోతుంటుంది అనమాట. అందువల్ల ఇబ్బంది అనేది వస్తుంది అనమాట. సో ఇది మెజారిటీగా దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ ఆరు వైన్ బాటిల్ ఆరు బీర్ బాటిల్ అనేది ఖచ్చితంగా ప్రతి ఫోర్స్లోనే దొరుకుతుంది ఒక సిఎస్ఎఫ్ మినహాయించి. మీద అన్నింటిలోనే తగలుతుంది అక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇంటికి పోయేటప్పుడు ఒకేసారి కూడా ఈ బాటిల్ అనేది మీరు తీసుకోవచ్చు. ఈ చిన్న ఫోర్సులు అయితే 24 బాటిల్ 24 బీర్ బాటిల్ 24 వైన్ బాటిల్ ఒకేసారి తీసుకెళ్ళచ్చు. లేదు పెద్ద సిఆర్పీఎఫ్ బీఎస్ఎఫ్ అంటే పోయేటప్పుడు ఒక 6 బాటిల్ 8 బాటిల్ 12 బాటిల్ 18 బాటిల్లో అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న స్టాక్ను బట్టి వేరే వాళ్ళ ఐడియాలతో కూడా తీసుకోవచ్చు. హాయిగా తీసుకొని అండి వెళ్ళచ్చు అనమాట. ఇది వైన్ పరంగా నా ఒపీనియన్ అయితే దయచేసి ముందుకు జోలికి వెళ్ళనే వెళ్ళద్దండి. ఒకవేళ అలవాటు ఉన్నా దాన్ని లిమిట్లోనే పెట్టండి. లిమిట్ దాటిందంటే ఉన్న శాలరీ బొక్క అయిపోతుంది, మళ్ళీ లాస్ అయిపోతారు, మీరు కుటుంబం దెబ్బతింటారు, అది కూడా గుర్తుపెట్టండి. సో మెజారిటీగా ఇది దీనికి సంబంధించిన వైన్ డీటెయిల్స్. నెక్స్ట్కి సంబంధించిన బ్యాంక్ లోన్ గురించి కావాలని అడిగారు, బ్యాంక్ లోన్ గురించి అనేది నేను చెప్తాను. సో జాబ్ కొట్టేసి ఆడ పోయి మంచి తాగేద్దాం అనుకుంటే మీకే డబ్బులంతా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ మీరే మీ ఫ్యామిలీ మీరే సఫర్ అవుతారు. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇది వైన్ బాటిల్కి సంబంధించి ఆరు వైన్ బాటిల్ ఆరు బీర్లు బాటిల్ అనేది ఎవ్రీ మంత్ మీకు వైన్ అనేది దొరుకుతూ ఉంటుంది, తీసుకోవచ్చు అనమాట. సో మీరు ఇంటికి వెళ్ళాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా సో మీ ఐడిలో ఉంటేప్పుడు తీసుకోవచ్చు. లేదు మీ దగ్గర లేకపోతే వేరే వాళ్ళ ఐడి ఎవరైనా మీ ఫ్రెండ్స్ దగ్గర చెప్తే నేను ఏదైనా ఇంటికి వెళ్తున్నాను రా అని చెప్తే వాళ్ళు ఇస్తారు నీ ఐడి, నీ ఐడి వాళ్ళ ఐడి నీ ఐడి కలుపుకొని తీసుకుని ఇంటికి వెళ్ళచ్చు. మళ్ళీ నువ్వు వచ్చిన వాడి ఇంటికి వెళ్ళేటప్పుడు నీ ఐడి వాడికి ఇవ్వచ్చు, అలా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది వైన్కి సంబంధించి. సో ఇది వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.